హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను వేణుగోపాల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి కొద్ది రోజుల క్రితమే గ్రూప్ సి పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అలాగే కేంద్ర మంత్రుల కార్యాలయాల్లో పోస్టింగ్స్ అనేవి ఇస్తారు. పెద్ద పెద్ద అధికారుల దగ్గర అలాగే మంత్రుల దగ్గర పనిచేసే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఏడాదికి ఒకసారి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. ఈ ఏడాది కూడా ఎస్ఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. శాలరీ విషయానికి వచ్చినట్టయితే స్టార్టింగ్లో 25,000 రూపాయల వరకు కూడా శాలరీ అనేది వస్తుంది. ఎక్స్పీరియన్స్ కొద్దిగా శాలరీ అనేది పెరుగుతుంది. ఎలివెన్స్ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అలాగే కేంద్ర మంత్రుల కార్యాలయాల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ నోటిఫికేషన్ వివరాలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియో చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియో చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది. మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉన్నట్టయితేనే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 19వ తారీఖు. వీడియో డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ అనే లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకునే పేజ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ ఉద్యోగాలు ఏ రకంగా ఉంటాయనేది కూడా ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియో చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ జాబ్కి సంబంధించి మరిన్ని వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ రిమైండర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.